దీన్నే లద్దె పురుగు అని కూడా అంటారు. సంధ్య, ఇంత లావు పురుగు అయింది కదా, ఈ పురుగుకు పోవాలంటే ఏ మందు కొట్టాలో చెప్పు. జర చేనంత పాడైపోతుంది మరి దీని తోటి. గోపాల్ లేడా? తెలుసు తెలుసు తెలుసు. ఆ గోపాలు దీనికి సంబంధించిన కషాయాలు తయారు చేస్తాడు. అతని దగ్గరికి వెళ్ళి ఆ కషాయాలు ఏ విధంగా తయారు చేస్తారు, చైన్ లో మళ్ళీ ఏ విధంగా మనము వినియోగించుకోవాలనేది అతని దగ్గరికి వెళ్ళి తెలుసుకొని మన చైన్ లో కూడా చేసుకుందాం. అంటే తొందరగా చైన్ అంతా పాడైపోతుంది. ఆ మంది ఏదో తెచ్చి తొందరగా ఇప్పుడే పోదామా? ఇంకా రేపు పోదామా? పోదాం పదా. ఇప్పుడే పోదామా? పోదాం. సరే పోదాం నడు మరి. నమస్కారం అన్న. నమస్కారం అమ్మా. ఎక్కడ వచ్చారు? మా కంది చేనులో దొడ్డ దొడ్డి పురుగులు అయినాయి. ఆ పురుగులకు ఎటువంటి మందులు కొడితే పురుగు పోతుంది అది? అమ్మా, చెట్ల ఆకుల కషాయాలతోని ఆకులతోని మనం కషాయం తయారు చేసి కొట్టినట్లుంటే పురుగు చనిపోతుంది. దాని పేరు బ్రహ్మాస్త్రం అంటారు. చేసే పద్ధతి ఏమో నేను చూపెట్టు. ఎటువంటి ఖర్చు కాదు. మన చేనుల చుట్టూ ఉన్న చెట్ల ఆకులే తీసుకొని మనం తయారు చేసి ఉంటాం. ఐదు రకాల ఆకులు, ఒక్కో రకం 2 కిలోలు చొప్పున ఒక 10 నుంచి 12 లీటర్ల ఆవుమూత్రం తీసుకోవాలి. బాగా ఉడకబెట్టాలి. నేను చేసే పద్ధతి నేను చూపెడు. చుట్టుపక్కల ఉన్న రైతులను కూడా మీరు తోలుకొని వస్తే వాళ్ళకి కూడా మనం చూపెట్టగలరు. ఇప్పుడే తోలుకున్నా రేపు తీసుకురావాలి వాళ్ళు? ఇప్పుడే తోలుకున్నాండి, ఇప్పుడే చూపెట్టగలరు. సరే ఇప్పుడు తీసుకొస్తా వాళ్ళకి. ఓకే. బ్రహ్మాస్త్రం గురించి చూపిస్తున్నావు కదా, అందరికి తొలకొచ్చిన చూపి మరి. మీకు మొదలు చెప్పిన ప్రకారంగా బ్రహ్మాస్త్రం కావాల్సిన 5 రకాల ఆకులను తెచ్చిపెట్టినాను. తయారు చేస్తాం రండి. వేపాకు, ఆమ్లమాకు, సీతఫలమాకు, జామాకు, దానిమాకు, అదే పని ఆవుమూత్రం. ముందుగా వేపాకును 3 కిలోలు తీసుకుందాము. మూడు కిలోలు వేపాకు. కానగాకు 2 కిలోలు తీసుకున్నాము.
ఆమ్లం మాకు 2 కిలోలు తీసుకున్నాం. చామాకు 2 కిలోలు తీసుకున్నాం. అన్నా ఇప్పుడు నువ్వు ఆంధ్ర మాకులు 2 కిలోలు తీసుకున్నావు. మిగతాది కానగాకు 2 కిలోలు తీసుకున్నావు. అది జామాకు 2 కిలోలు తీసుకున్నావు. సీతాఫలం 2 కిలోలు. మరి ఇది ఆపాకు 3 కిలోలు ఎందుకు? వేపాకు 3 కిలోలు ఎందుకంటే వేపాకులో చేదు గుణం ఉంటది. మరి పురుగు గుడ్లు పెట్టింది నాశనం చేస్తుంది. కాబట్టి మనం వేపాకు 3 కిలోలు తీసుకోవాలి. అన్న ఇప్పుడు 5 రకాల ఆకులు తీసుకున్నారు కదా, ఇప్పుడు వీటిని ఏం చేయాలి? ఈ 5 రకాల ఆకులను అలాగలాగా తీసుకొని దంచుదాం. మొదట్లో యాపాకు దంచుదాం. దంచిన ఈ వేపాకు ముద్దను ఒక దాంట్లో పెట్టుకుందాం. సీతాఫలం ఆకు దంచుకుందాం. ఈ సీతాఫలం ఆకును పక్కకు తీసుకుందాం. తర్వాత ఆమ్లం ఆకు దంచుకుందాం. ఆమ్లం దంచిన ఆమ్లం ఆకును పక్కకు పెట్టు. తర్వాత కానగాకు దంచుకుందాం. అక్కడ వాళ్ళకి చెప్పి నాన్ కాకును పక్కకు తీసి పెడదాం. జామాకు దంచుకుందాం. జామాకును పక్కకు పెడదాం. చిన్న 5 రకాల ఆకులను ఆవుమూత్రంలో 10 నుంచి 15 లీటర్ ఆవుమూత్రంలో ఉడకబెడదాం. 15 లీటర్ల ఆవుమూత్రం పోసుకుందాం. దంచిన 5 ఆకు ముద్దలను ఒక్కొక్కటి వేసి కలుపుకుందాం. ఇప్పటిదాక మనం దంచుకున్న ఇక ఫస్ట్ వేపాకు ముద్ద, తర్వాత సీతాఫలము, తర్వాత కానుగ, తర్వాత ఆముదము, తర్వాత వేపాకు, లాస్ట్గా జామాకు ముద్ద. ఈ విధంగా 5 సార్లు పొంగు వరకు ఉడికించాలి.
అన్నా, ఇప్పుడు ఇది ఉడికించినాం కదా 5 పొంగుల వరకు, ఈ కషాయాన్ని ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి? అమ్మ కిండి దించి 48 గంటలు చల్లారనిద్దాం. అన్నా ఈ 48 గంటలు అయిన కదా ఏం చేస్తావు? ఇప్పుడు ఒడేవతాం అమ్మ. బ్రహ్మాస్త్రం తయారైపోయిందమ్మా. అన్న ఇది ఎట్లా వాడుకోవాలి? అమ్మా ఇది ఎకరాకు 2.5 నుంచి 3 లీటర్లు 100 లీటర్ల నీటిలో కలుపుకొని వాడుకోవాలి. ఇది ఎన్ని రోజుల దాకా వాడుకోవాలి? అమ్మా 6 నెలల దాకా మనం వాడుకోవచ్చు. అన్న ఇది 6 నెలల వరకు ఎక్కడ నిల్వ ఉంచుకోవాలి? ఇటువంటి డబ్బలో పోసుకొని నీళ్ళ ఆరు నెలల దాకా నీడలో నిల్వ ఉంచుకోవాలమ్మ. ఆ మత పెద్ద పెద్ద పురుగులు అయినాయి కదా, ఈ మందును ఒకసారి కొట్టి చూపిస్తే బాగుంటదన్న. నడుండమ్మ పోదాం, కొట్టని చూపెడతాను. ఇక 3 లీటర్లు బ్రహ్మాస్త్రం 100 లీటర్ల నీటిలో పోసుకుందాము. మూడు లీటర్లు అయిపోయిందమ్మా. కల్పిన బ్రహ్మాస్త్రాన్ని మనం పంపులో వేసుకుంటున్నాం. పోసిన ద్రావణాన్ని ఇప్పుడు పిచికారీ చేసుకుందాం. ఈ బ్రహ్మాస్త్రాన్ని కంది పంటపై పిచికారీ చేయడం వల్ల లద్ది పురుగు చనిపోతుందమ్మా. ఈ బ్రహ్మాస్త్రం తయారు చేసి చూపించినందుకు నీకు ధన్యవాదాలు. ఏ రీతిగా మేము కూడా బ్రహ్మాస్త్రం తయారు చేసి వాడుకుంటాం మా చేలల్లో కూడా. నమస్కారం.